బండి మీదో కార్ మీదో రోడ్ ఎక్కితే ముంగటికి చూసుకుంటే చక్కగా పోతాం. ఇటు పక్క ఏంది చూడం, అటు పక్క ఏంది చూడం, ఏ ఏముంది గవే బంగ్లాలు గవే దుకాణాలు అనుకుంటే వెళ్ళిపోతాం. పెట్రోల్ బంకులు అయితే పక్కా చూస్తాం, ఎప్పుడు ఆష్టం పడేది తెలియదని. అయితే మూడొద్దుల కాంచెలి హైదరాబాద్ వాళ్ళు రోడ్ ఎక్కితే ముంగట చూసుడు తక్కువ, పక్కకు చూసుడు ఎక్కువ, అట్రోకేముంది ఇట్రోకేముంది అని చూసుకుంటూ పోతున్నారు. చూడొద్దు అనుకున్నా చూసే తట్టు చేస్తున్నాయి. ఏంటి ఇగో గివ్వి, ఇటు కమలం కటౌట్లు, అటు గులాబీ బ్యానర్లు, ఇటు బీజేపీ ఫ్లెక్సీలు, అటు టిఆర్ఎస్ తోరణాలు. ఇది ఎక్కడి కథరు, హైదరాబాద్ లో బీజేపీ మీటింగా టిఆర్ఎస్ మీటింగా, లేకుంటే రెండు పార్టీలు కలిసి పెడుతున్న మీటింగా అని డౌట్ వస్తుంది అంటే ఇవి చూసిన వాళ్ళకు. అవు మరి జాతీయ కార్యవర్గ సమావేశాలని వీళ్ళు మా ఈలబడి గొప్పతనం చూడరని వాళ్ళు రాష్ట్రపతి అభ్యర్థి వస్తున్నాడని ఇంకేనే నింపేసిర్రు. రోడ్ల పక్కకివే, మెట్రో పిల్లలకివే, బంగ్లాల మీద ఇవే, మొగుల మీద ఇవే. కోటికెళ్లి కొండాపూర్ దాకా, శంషాబాద్ కెళ్లి షేర్లింగంపల్లి దాకా, బేగంపేటకెళ్లి మలక్పేట దాకా, కుక్కడపల్లి కెళ్లి కుషాయిగూడ దాకా, శాలిబండకెళ్లి బూరబండ దాకా, గచ్చిబౌల్ నుంచి దూద్బౌల్ దాకా, ఏహే ఎన్నని చెప్తాం, సిటీ మొత్తం నింపేసిర్రు పోటీలు వాడి. ఆళ్ళు కట్టిరని ఇల్లు, ఇల్లు కట్టిరని ఆళ్ళు. వంట పోతుంటే సూప్ అంతా ఈ బొమ్మల మీదనే. కటౌట్స్ నుంచి నో యూజ్, మన ట్రాఫిక్ కూడా అది డ్రాబ్యాక్ అవుతుంది, ఎందుకంటే అందరూ దాన్ని చూసుకుంటే ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలంటే ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, బీజేపీ సీఎంలు, రాష్ట్రాల మంత్రులు, రాష్ట్రాల అధ్యక్షులు, చిన్న పెద్ద లీడర్లు అంతా వచ్చే పెద్ద మీటింగు. వచ్చిన వాళ్ళకి ఎల్కన్ చెప్తానికి కటౌట్ లో ఫ్లెక్సీలు పెట్టిరంటే వాళ్ళు ఎక్కువ ఉంది, కానీ ఇదే టైంలో గులాబీ పార్టీలు పెట్టుడే గమ్మతుంది. మేము కూడా యశ్వంత్ సిన్హా గారు కట్టినాం, వాళ్ళు కట్టుకోరు మేము కట్టుకోరు, తీసి ఎక్కడ కట్టాలి, డెమోక్రసీ అండి. అలా పార్టీ మీటింగ్ లేదు, కొత్త పథకం పెట్టింది లేదు, దేనికి శంకుబండ లేదు. మా పార్టీ మీటింగ్ అని బీజేపీ వాళ్ళు ప్రకటనలు ఇస్తే మా సర్కార్ సూపర్ అని ఇల్లు ప్రకటనలు ఇచ్చుకోరు కోట్ల రూపాయలు పోసి. మోడీ సార్ హైదరాబాద్ లో అడుగు పెట్టినాడే, నువ్వు కూడా రావాలని యశ్వంత్ సినిమా సార్ కు ఫోన్ చేసి మరీ విలువనప్పుకున్నాట మన సీఎం సారు. ఇటు ఇల్లు ర్యాలీలు తీస్తుంటే అటు ఆళ్ళు ర్యాలీలు తీసిండ్రు. ఆడ బీజేపీ మీటింగ్ అవుతుంటే ఈడ టిఆర్ఎస్ మీటింగ్ పెట్టుకున్నారు, ఆడ ఒంటలు వండితే ఈడ ఒంటలు వండిర్రు. కానీ ఢిల్లీకి పోతే ప్రధానమంత్రి టైం ఇస్తలేడు, మమ్మల్ని గాంతలేడు అని ఊకు అంటుంటారు. ఇప్పుడు మోడీ సార్ రెండు రోజులు ఈడనే ఉంటాడు, అపాయింట్మెంట్ తీసుకొని మనకేం కావాలనో ఏం రావాలనో అడిగితే కాదా, అక్కడికి వచ్చి అసలు పని ఇచ్చిపెట్టి పబ్లిసిటీ కోసం పోటీలు పడుతున్నారు అన్నట్టు. గమ్మత్ ఏంటంటే రోడ్ల మీద టిఆర్ఎస్ పార్టీ బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలే ఎక్కువ కనబడుతున్నాయి, కానీ ఫైన్లు ఏమో బీజేపీకి ఎక్కువ వేసారు మున్సిపాలిటీ వాళ్ళు. హిందీ గణం పెట్టిన కారులకు పడ్డ ఫైన్లు ఉత్త 60,000, అదే కమలం పార్టీకి 6,45,000. రెండు పార్టీలకు ఎంత ఫరక్ ఉందో ఫైన్లు కూడా గంతే ఫరక్ ఉన్నది పో. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏ శాతం వ్యాధికి వస్తున్నదో, కానీ నడుస్తున్నది ఏంటంటే కమలం పార్టీ సంబరాలకు కారోలు ఆడావిడి.